అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లర్న్ మోర్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అండి. మనకి తక్కువలో మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని కొన్ని వస్తువులను మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి, మీకు నచ్చుతున్నాయి లేదనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా సజెషన్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను దాన్ని పాజిటివ్గానే తీసుకుంటాను. నెక్స్ట్ టైం బెటర్గా వీడియో మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఈరోజు అయితే నేను మార్నింగ్ బ్లాగ్ తీసాను, దాంతోపాటు ఒక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అనమాట. మనం ప్రతిదానికి మనం బయట కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ పర్చేస్ చేయకుండా కొన్ని ఆర్గనైజ్ చేయడానికి మనం ఇంట్లో ఉండే వాటిని రీయూజ్గా ఎలా ఆర్గనైజ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చిద్ది. సో మీకు ఎక్కడైనా ఏదైనా పాయింట్లో మీకు ఇది కరెక్టే, ఇది ఓకే, ఇది బాగుంది ఐడియా అంటే కనుక నాకు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫస్ట్ వచ్చి మనకి ఈ బ్యాగ్స్ అండి, మనకి మన మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అనేది వస్తాయి, డిమార్ట్ కానీ అలాంటి వెళ్ళేటప్పుడు. మిగతావేమో శారీ బ్యాగ్స్ అలాంటివి ఉంటాయి. సో ఎక్స్ట్రాగా మనం బ్యాగ్స్ ఉన్నప్పుడు ఇది ఆర్గనైజ్ చేయాలంటే చాలా కష్టమైన పని అనమాట, ఎందుకంటే కొంచెం పెద్ద సైజు ఉంటాయి. అలాగే మనకి స్పేస్ ఎక్కువ తీసుకునేది. దాని బదులు ఏంటంటే మనం ఎటువంటి బాక్స్ కానీ లేకపోతే బాస్కెట్స్లో కాకుండా అందులోనే ఉండే ఒక క్యారీ బ్యాగ్ని తీసుకొని, లైక్ నేనైతే చందన బ్యాగ్ తీసుకున్నాను. సో ఈ బ్యాగ్ వచ్చి దాన్ని రివర్స్ చేస్తాను. రివర్స్ చేయడానికి కారణం ఏంటంటే మనకి ఒకటే కలర్లో కనిపించింది, రకరకాల కలర్లో కనపడకుండా. సో ఇలాగైతే ఫోల్డ్ చేసేసి లోపల మీకు స్టిఫ్గా ఉండడానికి ఏదైనా సరే, ఏదైనా కార్డ్బోర్డ్ కానీ లేకపోతే ఓల్డ్ బుక్ కానీ ఏదైనా సరే కొంచెం బరువు ఉన్నది పెట్టారంటే దాంట్లో ఏంటంటే మనకి స్టిఫ్నెస్ ఉండేది అన్నమాట బ్యాగ్. సో ముడత పడిపోవడం కానీ లేకపోతే బెండ్ అయ్యడం అలాంటివి అవ్వకుండా మనకి ఇదేంటంటే మనకి హెల్ప్ చేసిద్ది. సో నేనైతే ఇది వచ్చి ఓల్డ్ బుక్ అనమాట, నాకు దగ్గర యూజ్ లేదు, సో దాన్ని ఎందుకు వేస్ట్ చేయడమని ఇలా యూజ్ చేస్తున్నాను. సో నేను అది ఎందుకు పెట్టానంటే కొంచెం బరువు ఉండేది కాబట్టి దానివల్ల బ్యాగ్ అనేది బెండ్ అవ్వదన్నమాట. సో ఇందులో ఏంటంటే నేను ఉన్న బ్యాగ్స్ అన్నీసి నా దగ్గర ఉన్న ఎక్సెస్ బ్యాగ్స్ అన్నీ ఇందులో పెట్టి నేను ఆర్గనైజ్ చేస్తున్నాను. సో ఇవేంటంటే నేను ఏదైనా ర్యాక్లో పెట్టుకుని అన్నీ ఒక దగ్గర ఉంటాయి, నాకు ఎప్పుడైనా కావాలన్నా తీసుకోవడం కూడా ఈజీ. దీనికోసమని నేను ఆన్లైన్లో ఇంకా మళ్ళీ బాస్కెట్స్ అని లేకపోతే ఏదైనా ఆర్గనైజింగ్ కంటైనర్స్ అలాంటివి కానీ నేను కొనే పని ఉండదన్నమాట. సో ఇదైతే సింపుల్ ఐడియా, మనకి రూపాయి ఖర్చు లేని ఐడియా, రూపాయి వేస్ట్ అవ్వని ఐడియా అనమాట. సో ఇందులో అయితే అన్ని బ్యాగ్స్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో మీకు ఉండే ఎక్కువ ఉన్న బ్యాగ్స్ అయితే ఇంకోటి కూడా అలాగ రెండు మూడైనా చేసుకోవచ్చు. మీకు తక్కువ స్పేస్లోనే ఎక్కువ బ్యాగ్స్ పడతాయి అన్నమాట. అండ్ ఇంకో నెక్స్ట్ వచ్చిన టిప్ వచ్చి మనకి డైలీ వేరీ శారీస్ ఉంటాయి కదండి, సో అందులో సిల్క్ శారీస్ మడత పెట్టడం అనేది చాలా కష్టము. సో నేను ఎలాగ నా ఆర్గనైజ్ చేసుకుంటాను, నా డైలీ వేర్ శారీస్ కానీ ఎలా ఆర్గనైజ్ చేసుకునేది అనేది చిన్న టిప్ అనమాట, మీకు ఆల్రెడీ తెలిసే ఉండిద్ది. సో నేను ఎలా ఫోల్డ్ చేస్తాను అనేది కూడా మీకు ఎలా చూపిస్తున్నాను. సో నేనైతే ఇలాగ చిన్నగా అంటే ఒకే షేప్లో నేను ఫోల్డ్ చేస్తాను అనమాట. అంటే చాలామంది ఏంటంటే వెడల్పుగా చేస్తారు. సో అలా కాకుండా మీరు ఎలా చేస్తారంటే మీకు ఈజీగా ఫోల్డింగ్ అండి. అందులో సిల్క్ శారీస్ ఫోల్డింగ్ అంటే అవి కరెక్ట్గా రావండి, అంటే మనం ఒక సైడ్ పెడుతుంటే ఇంకో సైడ్ ఊడిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది. అలా కాకుండా మీరు ఇలా చేశారంటే, ఈ ఫోల్డింగ్ చేశారంటే ఎన్ని శారీస్ అయినా మీరు మడత పెట్టచ్చు ఈజీగా, దాంతోపాటు ఆర్గనైజింగ్ కూడా ఈజీ అనమాట. సో ఇవి అయితే నా డైలీ వేర్ శారీస్ అనమాట. అంటే నేను శుక్రవారం మంగళవారం కానీ ఏదైనా పూజ కానీ లేదా ఎప్పుడైనా నాకు శారీస్ వేసుకోవాలన్నప్పుడు నేను కొన్ని శారీస్ అనేది బయట పెట్టేశాను, మిగతా అన్ని బీరువాలో పెట్టేశాను అనమాట. సో ఈ శారీస్ అనేది నేను ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నేనైతే తక్కువ ఎక్కువ నేను డ్రెస్సెస్ వేసుకుంటాను కాబట్టి, సో నేను ఎప్పుడైనా మంగళవారం శుక్రవారం శారీస్ కట్టుకోవడానికి కొన్ని అనేది ఆర్గనైజ్ చేసుకోను. ఇట్ సైడ్ అయితే ఏంటంటే ఒకటి వచ్చి మనకి పట్టు శారీస్లో బ్లౌజెస్ వస్తాయి కదా అదనమాట, ఇంకోటి వచ్చి నార్మల్ శారీస్ బ్లౌజెస్ అనమాట. అందులోనే హాఫ్ శారీస్ రెగ్యులర్గా వేసుకునే హాఫ్ శారీస్ అన్నీ ఉంటాయి. సో నేనైతే ఇలా ఆర్గనైజ్ చేశాను చాలా సింపుల్గా. సో ఈ ఆర్గనైజ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మనకి వచ్చి ఏదైనా స్పైస్ ర్యాక్ ఆర్గనైజ్ చేయాలంటే చాలా కష్టపడతాము. సో ఇది వచ్చి నేను ఈ ట్రైన్ అది ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ట్రైండి. సో నేను దాన్ని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. మనకి కవర్స్ అనేది వస్తాయి కదా, ఇప్పుడు రిలయన్స్ మార్ట్ కానీ లేదా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెము మందంగా ఉండే కవర్స్ అనేది వస్తాయి. ఈ కవర్స్ని మనం ఇలా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయండి. యూజ్ అండ్ త్రో కింద వాడచ్చు, కిచెన్లో ర్యాక్స్లో కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే మందంగా ఉంటాయి కాబట్టి. సో ఈ చిన్న ఐడియాస్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.